ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి. యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతివారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును అని. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా, తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అని. ప్రియులారా, అన్నిటి అందు ఎల్లప్పుడూ మనలో మనము సర్వసమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతీ కార్యము చేయుటకు దేవుడు మన ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మనకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మనము ప్రతి విషయములో పూర్ణోధార్య భాగ్యము గలవారగునట్లు మన నీతి ఫలములు వృద్ధి పొందించును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము అన్నిటి అందు ఎల్లప్పుడూ మాలో మేము సర్వసమృద్ధి గలవారమై ఉండుటకు సహాయము దయచేయమని, మమ్మలను దీవించి ఇతరులకు దీవెనకరముగా మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.